సచివాలయం భూమి పూజ వ్యవహారంలో కడప జిల్లా కోడూరు మండల వైసీపీ మాజీ జెడ్పీటీసీ రామకృష్ణారెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ వివేకానంద రెడ్డి ఘర్షణ కుదిరి రాళ్లతో దాడి చేసుకున్నారు. కడప జిల్లా పాయలకుంట్ల గ్రామ పంచాయతీలో సచివాలయం నిర్మించేందుకు భూమి పూజ చేయాలని బద్వేల్ శాసనసభ్యులు డాక్టర్ వెంకట సుబ్బయ్య పాయలకుంట్ల గ్రామానికి భూమి పూజకు వచ్చారు. కానీ మాజీ జెడ్పీటీసీ రామకృష్ణారెడ్డి ఈ రోజు వద్దంటూ తర్వాత భూమి పూజ చేయాలని అన్నారు. కానీ మండల కన్వీనర్ యోగానంద రెడ్డి ఈ రోజే కార్యక్రమం చేయాలని పట్టుబట్టారు. అంతటిలో శాసనసభ్యులు వెంకట సుబ్బయ్య, వైసీపీ కార్యకర్తలు అందరూ వచ్చినప్పుడే భూమి పూజ చేస్తామని ఇరువురికి నచ్చజెప్పి వెళ్లిపోయారు. శాసనసభ్యులు వెళ్లిన అనంతరం వైసీపీ నాయకులు రామకృష్ణారెడ్డి, యోగానందరెడ్డి వారి కార్యకర్తలు ఘర్షణ పడి రాళ్ల వర్షం కురిపించారు. ఈ ఘర్షణలో యోగానందరెడ్డితో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. Hey!